యెహెజ్కేల్ గ్రంథము 48:35. దాని కైవారము 18,000 కొలకర్ల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. చూడండి, వచనంలో రెండో భాగం ఒకసారి మనం చూద్దాము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఈ రోజున దేవుని యొక్క నామములో మరొక నామం అయినటువంటి యెహోవా షమ్మా అనేటువంటి నామము గురించి మనం చూసుకోబోతున్నాం. యెహోవా షమ్మా అనగా దేవుడు తోడుండును, దేవుడు నివసించేటువంటి స్థలము అన్న అర్థంతో వచ్చేటువంటి మాటను మనం చూసుకోబోతున్నాం. గత అనేక వారములుగా దేవుని యొక్క నామముల గురించి మనం చూస్తున్నాం. దేవునికి అనేక నామాలు బైబిల్లో ఉంటున్నాయి. ఆయన యొక్క స్వభావాన్ని బయలుపరిచేటువంటి నామములు చాలా ఉంటున్నాయి. అందులో ప్రాముఖ్యమైన వాటిలో కొన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బహుశా అది ఈ రోజుతో చివరిగా మనం ముగించుకోవద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, వచ్చే వారం కూడా ఒకవేళ వీలైతే నామము గురించి లేదంటే వేరే అంశాన్ని గురించి మనం చూడబోతున్నాం. కనుక యెహోవా నామములు ప్రాముఖ్యమైనటువంటి, ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఆ పేర్ల యొక్క అర్థాలు తెలుసుకోవడానికి కాదు, కానీ ఆ పేర్లు వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దేవునికి ఏదో 10 రకాల పేర్లు ఉన్నాయనటువంటిది కాదు, కానీ ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని బయలుపరుస్తూ పేర్ల రూపంలో ఆయన తన యొక్క స్వభావాన్ని బయలుపరుస్తూ మనం చూస్తున్నాం. కనుక జస్ట్ మనం ఏదో ఆ పేర్లు వాటి యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆ పేరు వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే బైబిల్ని ఎంతగా, బైబిల్లో ఉంటే మీనింగ్ తెలుసుకున్నంత మాత్రాన మనము దేవుణ్ణి తెలుసుకున్నామనేమి కాదు. చాలామంది బైబిల్ని చాలా కంఠస్థం చేసేస్తారు. ఏ వచనం ఎక్కడుందో చాలామంది తెలుసు, దాని మీనింగ్ ఏంటన్నీ చాలామంది తెలుసు, క్రాస్ రెఫరెన్స్లు చాలామంది తెలుసు, కానీ వాళ్ళు బైబిల్లోని సత్యాన్ని చాలామంది తెలుసుకోరు. అందుకని చూడండి, ఈ రోజుల్లో ఇతర మతస్థులు కూడా బైబిల్ని చాలా లోతుగా చదువుతున్నారు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవుల కంటే చాలా పరిశీలనతో వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. అయినా సరే వాళ్ళకున్నటువంటి జ్ఞానము వారిని దేవుని దగ్గరికి నడిపించదు. వారికి ఉన్నటువంటి జ్ఞానము యేసుక్రీస్తు రక్షకుడు అన్న ఆ ముగింపులోనికి తీసుకుని రాదు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ని ఒక పుస్తకంలాగా, అందులో ఉన్నటువంటి పదాలని, వాటి యొక్క అర్థాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాక్యము ఏం సెలవిస్తుంది, ఇందులో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. బైబిల్ మనం ఎప్పుడు సరిగ్గా చదువుతున్నట్టంటే, ప్రసంగాన్ని ఎప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లంటే, వినేటువంటి ప్రతి ప్రసంగము కూడా మనల్ని దేవుని గూర్చి బయలుపరచాలి. దేవుని దగ్గరికి మనల్ని నడిపించేదిగా ఉంటేనే మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు. లేదనుకుంటే మాత్రం మనం వేరేది ఇంకేది వింటున్నాము, కానీ దేవుని యొక్క వాక్యాన్ని అయితే విన్నట్టు కాదు, వాక్యం సత్యాన్ని మనం గ్రహిస్తున్నట్లు కాదు. అందుకని మనం తెలుసుకునేటప్పుడు అప్పుడప్పుడు మనం చూడండి, ప్రసంగాలు ఎక్కువ విని విని, అనేక అంశాల మీద విని విని, ఒక్కొక్కసారి మనం కొత్త బోధకు అలవాటు పడిపోతుంటాం, కొత్త అంశాలకి అలవాటు పడిపోతుంటాం. ఎంతసేపు ఏదో ఒక నూతనంగా ఏదో ఒకటి తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది తప్ప, దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు మనకేం బయలుపరుస్తున్నాడు, దేవుని గురించి ఇంకా మనమేం తెలుసుకోవాలనే ఆశ ఆతృత మనకు ఒకసారి మిస్ అవుతుంటుంది. అంటే జ్ఞానం మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాం, కానీ దేవుని యొక్క వాక్ మీద ఎక్కువగా మనం డిపెండ్ అవ్వం. అందుకని అప్పుడప్పుడు వాక్యం వినేటప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి. వినగలిగే చెవులు గ్రహించే మనసు దయచే ప్రభువాని మనం ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. ప్రభువా, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు అది నేను వినాలి. ఒక్కొక్కసారి దేవుడు మనతోనే మాట్లాడుతుండొచ్చు, కానీ ఒక్కొక్కసారి మనం వినకుండా కూడా ఉండొచ్చు. అందుకనే వాక్యం వింటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. వినాల్సినట్లుగా వాక్యాన్ని వింటే ప్రతి వాక్యం ద్వారా, ప్రతి ఒక్క ప్రసంగం ద్వారా దేవుడు మన యొక్క ఆత్మల్ని బలపరుస్తూ ఉంటాడు. అందుకని చూడండి, ఈ యొక్క నామం గురించి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది తెలుసుకుంటే, వీటి యొక్క అర్థాలను తెలుసుకునేటువంటి ఆ ప్రాసెస్ లో మనం యాక్చువల్గా దేవుని గురించే తెలుసుకుంటున్నాం. మనం దేవుని గుర్చుకున్న విషయాలు కాదు, దేవుణ్ణి, దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకని ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇందులో ఈ రోజున చూడండి, ఇక్కడ యెహోవా యుండు స్థలం అని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. అంటే చూడండి, యెహోవా ఉండేటువంటి స్థలం, యెహోవా తోడుండును, లేదా యెహోవా ఉండును అని అర్థం వచ్చేటువంటిది. అది హెబ్రూ భాషలోకి వెళ్తే యెహోవా షమ్మా అని వస్తుంది. సో మనకి అందరూ ఇక్కడ ఫుట్ నోట్లో ఉండదు, కానీ యాక్చువల్ అంటే మనం వేరే ట్రాన్స్లేషన్స్కి వెళ్తే అక్కడ కింద ఫుట్ నోట్లో షమ్మా అని ఇస్తారు. అంటే ఏంటంటే దేవుడు ఉండేటువంటి స్థలము. ఇప్పుడు చూడండి, ఇది ప్రాముఖ్యం. దేవుడు ఉండేటువంటి స్థలం అన్నా, లేదా కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధి అన్నా దాదాపుగా దగ్గర సంబంధం. కానీ బేసిక్ మనం దేవుని సన్నిధి అన్నప్పుడు ఎక్కువగా ఏంటంటే సహవాసము కూడుకునేటప్పుడు వాడేటువంటి పదం అది.
కానీ ఇక్కడ స్పెసిఫిక్గా సహవాసమా కూడుకున్నటువంటి సన్నిధి గురించి కాదు, కానీ దేవుడు మనకి తోడు ఉండడాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ స్పెసిఫిక్గా ఆ స్థలంలో దేవుడు ఉంటాడు అన్న పేరు ఆ స్థలంకి ఇవ్వబడింది అని ఉంది. అర్థమైన గమనించిన ఇక్కడ దేవుని గురించి ఆలోచించినప్పుడు, దేవుడు ఉండేటువంటి చోటు గురించి ఆలోచన చేసినప్పుడు, ఎంతమంది చెప్పాను దేవుడు సర్వవ్యాప్తి అన్నాం. దేవుడు సర్వవ్యాప్తి అంటే దేవుడు ప్రతి చోట ఉండేటువంటి వాడు. దేవుడు ఏదో కొన్ని చోట్ల లేనటువంటి వాడు కాదు, దేవుడు ప్రతి చోటనో ఉండేటువంటి వాడు ఆయన. కాబట్టి దేవుడు వెళ్ళినటువంటి స్థలం కానీ, దేవుడు చూడనటువంటి ప్రదేశం అంటూ కానీ ఏది కూడా ఈ విశ్వంలో లేనే లేదు. సృష్టిమన్న ప్రతీదీ కూడా దేవుడే చేసేది. కాబట్టి దేవుడు ప్రతి చోట ఉంటున్నాడు. ఆయన తెలియకుండా ఉండేటువంటి స్థలం అంటూ ఏది కూడా లేదు. ఆయనకి రహస్యమైనటువంటిది ఏది కూడా దేవునికి లేదు. ప్రపంచం అంతా కూడా ఎక్కడేం జరుగుతుందో ప్రతిదీ కూడా దేవుడు పరిశీలనగా తెలుసుకున్నాడు. దేవుడికి ఏదో పైపైన ఇన్ఫర్మేషన్ కాదు. ప్రపంచంలో ఈ మూల ఏం జరుగుతుందో దేవుడికి ప్రతి డీటెయిల్ తెలుసు. అలానే ప్రపంచంలో ఆ మూల ఏం జరుగుతుందో కూడా ప్రతి డీటెయిల్ దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు సర్వవ్యాప్తి, ఆయన ప్రతి చోట ఉండేటువంటి వాడు. కాబట్టి దేవుడు లేని చోటు అంటూ ఏదీ లేదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు స్పెసిఫిక్గా, అలా జనరల్ గా మాట్లాడలేదు. దేవుడు ప్రతి స్థలంలో ఉంటున్నాడు, కానీ స్పెసిఫిక్గా ఆ స్థలమును ఆ స్థలంలో అన్నాం. అంటే అర్థం ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు ప్రతి చోట ఉండేటువంటి వాడే. ఆయన సర్వవ్యాప్తి కూడా ప్రతి చోట ఉంటున్నాడు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా దేవుడు ఉండేటువంటి స్థలము అన్నప్పుడు, లేదా దేవుడు తోడు అంటున్నప్పుడు, అందులో అర్థం ఏంటంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నట్లుగా కాకుండా నేను ఇక్కడ ఉంటున్నాను అని దేవుడు చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే అక్కడ ఆయన తన సన్నిధిని ప్రత్యేకముగా ఒక పర్సనల్గా దేవుడు ప్రత్యక్షపరచుకునేటువంటి ఆ స్థలాన్ని ఈ మిగతా చెప్తున్నాం. దేవుడు అక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు అర్థం ఏంటంటే అన్ని చోట్ల ఉన్నట్లుగా కాదు, ఇక్కడ ప్రత్యేకముగా ఆయన తన సన్నిధిని ప్రత్యక్షపరుచుకునేటువంటి స్థలం దేవుని సన్నిధి అంటున్నట్టు అర్థం ఏంటంటే దేవుడు ఇక్కడ స్పెసిఫిక్గా తను తాను ఎక్కువగా ప్రత్యక్షపరచుకుంటాడు. ఇక్కడ పర్సనల్గా ఆయన వస్తాడు. దాని నుంచి మాట్లాడుతున్నాం దేవుడి యొక్క మహత్యం ఏంటంటే దేవుడు ప్రపంచం అంతా ఉంటాడు, అదే సమయంలో కొన్ని చోట్ల ప్రత్యేకము కూడా ఉండగలుగుతాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంను కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటా అన్నాడు. ఇప్పుడు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అన్ని చోట్ల ఉన్నట్లుగానే ఇద్దరు ముగ్గురు కూడే చోట కూడా నేను ఉంటున్నానని కదా అర్థం. అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు నేను ఇక్కడ ఉంటున్నాను ఎందుకు చెప్తున్నాడు అంటే నేను అన్ని చోట్ల ఉన్నట్లుగా ఇక్కడ ఉండను, నేను ప్రత్యేక ఉంటున్నాను ఇక్కడ ఉంటాను అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను ప్రత్యేకంగా ఉంటాను. ప్రపంచం అంతట్లో దేవుడు వ్యాపించి ఉన్నాడు, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. కానీ అలాగనే ప్రపంచంలో నలుమూలన ప్రతి వాళ్ళు కూడా దేవుని సన్నిధి అనుభవించరు. కానీ దేవుడు ఎక్కడైతే నేను ఇక్కడ ఉంటాను అని చెప్తున్నాడో అక్కడ ఏంటంటే దేవుడు తన యొక్క సన్నిధిని అన్ని చోట్ల ఉన్నట్లుగా జనరల్ గా కాకుండా ఆయన ఇక్కడ పరస్పరం కొంచెం ఎక్కువగా తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడేటువంటి స్థలము సమయం ఆ అర్థంతో ఇక్కడ వస్తుంది. దేవుని సన్నిధి అంటున్నప్పుడు లేదా దేవుడు ఉండేటువంటి స్థలం అంటున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఇక్కడ నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, నేనే స్పెషల్ ఉంటాను కాదు. దేవుడు అని ప్రపంచం అంతా ఉన్నట్లు కాకుండా ఆయన నేను ఉంటాను అని చెప్పిన చోట తన సన్నిధిని జనరల్గా కాకుండా ప్రత్యేకంగా ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతూ ప్రత్యక్షపరుచుకునేటువంటి స్థలం. ఇక్కడ కూడా స్పెసిఫిక్గా ఒక స్థలం గురించి మాట్లాడుతూ ఆ పట్టణం గురించి ఆ స్థలం గురించి మాట్లాడుతూ యెహోవా ఉండేటువంటి స్థలము, అదే యెహోవా షమ్మా అంటే యెహోవా ఉండేటువంటి చోటు అని యెహోవా షమ్మా అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇది మనం గమనించాలి. మనం చర్చకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్నాం అంటున్నాం, అది కరెక్టే, అందులో తప్పేమి లేదు. కానీ మనం దేవుని అనుభవించేటువంటిది దేవుడు పర్సనల్గా ఉంటున్నాడు అనేది కేవలం మనం చర్చకు వచ్చినట్టు మాత్రమే కాదు, దేవుడు ఇంకా అనేక చోట్ల ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకని చూడండి, ఈరోజు మనం దానం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ దేవుడు ఒక స్వభావంలో ఒకటి ఏంటంటే దేవుడు సహవాసము కూడుకున్నప్పుడు మాత్రమే కాదు, ఏదో మందిరాల్లో మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తికి కూడా, కొంతమంది వ్యక్తులకు కూడా పర్సనల్గా దేవుడు తోడుగా ఉండడానికి, అక్కడ వారితో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఒక్క వ్యక్తికి తన్ను తాను అందరికంటే కొంచెం ఎక్కువగా, అందరికంటే కొంచెం ప్రత్యేకంగా బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుని యొక్క నామాలు ఒకటి అంటే యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటంటే దేవుడు తన యొక్క నేనున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను నీకు తోడుగున్నాను అన్న విషయాన్ని ప్రత్యేకముగా తెలియపరిచే ప్రయత్నము చేస్తున్నాడు. దేవుడు ఎక్కడ కూడా మర్మంగా ఉండడానికి ఇష్టపడలేదు. గమనించండి, దేవుడు ఎక్కడ కూడా మర్మముగా ఉండడానికి ఇష్టపడలేదు. దేవుడు ఆయన ఒక చోట ఉన్నప్పుడు దాన్ని వీలైనంత వరకు ఆయన ఏ స్థలంలో ఉన్నాడో ఒక ఉద్దేశంతో దేవుడు ఒక స్థలానికి వస్తాడు. కాబట్టి అక్కడ ఊరిన రావడం సీక్రెట్ గుండా మనం తెలియకుండా దేవుడు ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన తన సన్నిధిని ప్రత్యక్షపరచుకోవడానికి అక్కడికి దేవుడు వస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఉన్న చోట ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలని, ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం అనుభవించాలన్న విషయాన్ని దేవుడు ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన స్వభావం అది, ఆయన దాక్కుండడానికి ఇష్టపడలేదు, ఆయన తను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
అందుకని చూడండి, ఈ పాపం రాకమునుపు కూడా దేవుడు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంకాలము ఆదమవులతో దేవుడు మాట్లాడడానికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే, ఎప్పుడైనా చర్చ ఉన్నది మనకు ఉంది కాబట్టి ఇక్కడ దేవుని సంద మనం రావాలంటున్నది కాదు. పాపం అన్నది లేకమునిపే దేవుడు మానవులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మనం ఆయనతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ సహవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదైనా తోటలోనికి దేవుడు వచ్చినప్పుడు ఆదాముకు ఆ విషయాన్ని దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. సీక్రెట్ కొండి ఆదాము, నేను ఎప్పుడు వచ్చాను నీకు తెలియదు అంటలే దేవుడు. దేవుడు తోటలోకి వచ్చినప్పుడు దేవుడు ఆయన రాగానే అంటే జనరల్ ప్రతి చోట ఉంటున్నాడు, కానీ ఏదైనా తోటలోకి ఆ రోజు వచ్చినప్పుడు ఆదాము అని పిలుస్తున్నాడు. అర్థం ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అన్న విషయాన్ని దేవుడు ఆదాముకి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ ఎలాగైతే ఆ రోజున దేవుడు ఆదాముకి తెలియపరిచే ప్రయత్నం చేశాడో, ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో దేవుడు వచ్చినప్పుడు, దేవుడు మనం ఆయన సన్నిధి అనుభవించాలనుకున్నప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలనుకున్నప్పుడు దేవుడు అంతే ప్రత్యేకం తను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. జస్ట్ ఆదాము మాత్రమే కాదు, అది ఆదాము ఎలాగైతే ఆదాము నేను ఇక్కడ ఉన్నాను అన్న విషయాన్ని దేవుడు పిలవటం ద్వారా నేను వచ్చాను, నేను పర్సనల్ గా వచ్చాను విషయాన్ని ఆదాముకి తెలియపరిచే ప్రయత్నం చేశాడు. అలాగే ఈ రోజుల్లో కూడా దేవుడు తన ప్రజలకి ప్రత్యేకంగా తెలియపరిచే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆయన స్వభావం అది, ఆయన దూరం ఉండడానికి ఇష్టపడలేదు, దాక్కుండానికి ఇష్టపడలేదు. ఆయన దగ్గర ఉండడానికి, ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలని దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. ప్రతి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్స్ దాన్ని సెట్ చేసుకోవాలి. మనం దేవుడు ఉన్నాడని ఊహించుకోవడం వేరు, దేవుడు ఉన్నాడని దాన్ని అనుభవించడము వేరు. మనం దేవుడు ఉన్నప్పుడు ఈ కళ్ళతో మనం చూడలేకపోవచ్చు, మనసుతో మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఆత్మలు మాత్రం ఖచ్చితంగా దేవుడు ఉన్నప్పుడు కొన్నిసార్లు పర్సనల్గా దేవుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా మనం నమ్మడం కాదు, అది అనుభవించి చెప్పచ్చు. అలాగే ప్రతిసారి దేవుడు తన సన్నిధి అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు మనం క్రైస్తవులుగా తిరిగి జన్మించి దేవుని రాజ్యంలో జన్మించి కూడా చాలా సంవత్సరాల పాటు బ్రతుకుతాము, కానీ చాలా సంవత్సరాలు దేవుని సన్నిధి కనీసం ఒక్కసారి కూడా అనుభవించకుండానే క్రైస్తవ జీవితాన్ని బ్రతికేస్తూ ఉంటాం. గమనించండి, అది తప్పు నన్ను కానీ క్రైస్త అంత దేవుడు ఉన్నాడు అని నమ్మడం చాలా మంచిదని కాదనట్లేదు. కానీ ఇంకొక స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం ఎక్కువ ఆత్మ అనుభవంలోకి వెళ్ళాలంటే ఏంటంటే, దేవుడు ఉన్నాడని మాత్రం నమ్మటం కాదు, దేవుడు ఉన్నాడు నమ్ముతున్నాను కాబట్టి వచ్చాను, కానీ ఇప్పుడు నమ్ముతూ వచ్చాను కాబట్టి ఇప్పుడు ఉన్నాడన్నప్పుడు అది వాస్తున్నప్పుడు నేను ఇప్పుడు అనుభవించి తెరాలి, ఉన్నప్పుడు నేను ఎందుకు అనుభవించట్లేదు అని ఒక్కొక్కసారి మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే చర్చిలోకి వస్తూ వెళ్తూ దేవుని సంద అనుభవించకుండానే ఉండకూడదు. దేవుని సందకు వచ్చామంటే పాటల ద్వారానో వాక్యం ద్వారానో ప్రార్థన ద్వారానో ఖచ్చితంగా దేవుని సంద అనుభవించాలి, అనుభవించుకోవడం ప్రయత్నం చేయాలి. మన వైపు మనం ఏమి చేయాలి, అన్నీ మనం చేయాలి. ఎందుకంటే జస్ట్ నమ్మి బ్రతటం వేరు, దాన్ని అనుభవించి బ్రతటము వేరు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని నమ్మండి అని బైబిల్ చెప్పట్లేదు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఇప్పుడు దేవుడు మంచివాడని నమ్మేది వేరు, ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలను బట్టి దేవుడు నిజంగానే ఉత్తముడని అని రుచి చూసి తెలుసుకున్నది వేరు. నమ్మి దేవుడు మంచివాడండి అని నమ్మటం మంచిదే, తప్పేమి కాదు. కానీ నువ్వు ఆ ఎక్స్పీరియన్స్తో అక్కడితో ఆగిపోకుండా జస్ట్ నమ్మకం చెప్పుకొని బ్రతకకుండా నువ్వేదైతే నమ్మేవో నమ్మిందని అనుభవించి కూడా తీరాలి. బైబిల్ అదే చెప్తుంది, కీర్తన గ్రంథం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేవుని స్వభావాన్ని, దేవుని కార్యాలని, దేవుని యొక్క గుణగణాలని మనం అనుభవించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆశపడుతున్నాను కాదు, కానీ మనం ప్రయత్నం చేస్తున్నాం కాదు, దేవుడు బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాం. అందుకని గమనించండి, ఒకవేళ కనుక మీలు ఎవరన్నా కనుక దేవుని సంద మనం అనుభవించకుండానే ఉంటున్నామంటే కనుక కొంచెం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. జస్ట్ చర్చికి ఏదో క్యాజువల్గా వచ్చి మనుషుల మధ్య ఉన్నామంటే మాత్రమే కాదు, నేను దేవుని మధ్య ఉన్నానన్న విషయాన్ని కూడా నాకు గ్రహింపునికి రావాలి, అది అనుభవించే తీరాలి. నేను చర్చలకు వచ్చినప్పుడు ఎంతమంది మన మధ్య నేనున్న విషయం నాకు క్లియర్గా తెలుస్తుంది, అందులో డౌట్ లేదు. ఇది ఎంత వాస్తవం మనకు తెలుస్తుందో అంతే వాస్తవంగా దేవుడు ఉన్నాడన్న విషయాన్ని కూడా మనకి తెలిసి ఉండాలి. అది ఏదో టైంలో మనం అనుభవించే తీరాలి, అది ఏదో టైంలో తరచుగా మనం అనుభవించాలి. ఎందుకంటే దేవుడు ఆ ఆశీర్వాదం కూడా మనకి ఇస్తున్నాడు. ఏదంటే, మీరు నన్ను అనుభవించేటువంటి నా సన్నిధి అనుభవించే ఆశీర్వాదాన్ని, నేను మీకు తోడుగా ఉన్నానన్న విషయాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, గొప్ప ఆధిక్యతని దేవుడు మనం అనుభవించాలని ఇష్టపడుతున్నాడు. ఆ గొప్ప ఆధిక్యత ఉన్నప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దాన్ని, ఎందుకంటే అందులో గొప్ప ఆశీర్వాదం మనకి ఉంది. అందుకు గమనించండి, ఒకవేళ కనుక మనం అనుభవించకుండానే బ్రతికేస్తాను అనుకోండి, ఒక నిమిషం ఆలోచించి ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం కూడా పరిశీలించుకోవాలి. అనుభవించడానికి మన వైపు మనం ఏమేమి చేయాలి అన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన పాటలు మంచి మూడు మనకి తీసుకురావచ్చు, మంచి ప్రసంగం మనకి మంచి మూడిని తీసుకొని రావచ్చు, కానీ దేవుని అనుభవించినప్పుడు ఉన్నటువంటి అనుభూతే వేరు.
అది ఏ ఒక వ్యక్తి తేలాడు దాన్ని. అది నువ్వు జస్ట్ అది మంచి పాట వింటూ వచ్చేటువంటిది కాదు, మంచి ప్రసంగం వింటూ వచ్చేది కాదు, నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తే వచ్చేది. కొన్నిసార్లు మంచి భక్తిగల పాటలు వాక్యంతో నిన్న పాటలు వింటుంటే బాగుంటుంది, మంచి ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఏ ఫీలింగ్ నీకు కలుగుతుందో అంతకంటే గొప్పగా మంచి అనుభూతి నీ ఆత్మలో నువ్వు దేవుని సన్నిధి అనుభవించినప్పుడు నీకు కలుగుతుంది. అంటే ఇంకో దేవుని అనుభవించడంలో దేవుని సన్నిధి అనుభవించిన ఒక మెట్టు మనం ముందుకెళ్ళాలంటున్నాం, ఇంకొకటి ముందుకు మనం వేయాల్సి ఉంటుంది. అందుకే చూద్దాం, చూడండి కొన్ని వాక్య భాగాల్ని. దానికి నిర్గమకాండానికి వెళ్ళాం ఒకసారి. నిర్గమకాండము 33వ అధ్యాయం చూడండి. ఇక్కడ సందర్భాన్ని చెప్తాం, తర్వాత వచ్చిన మనం చదువుకున్నాం. ఇక్కడ దేవునికి మోషేకి మధ్యన జరుగుతున్నట్టు సంభాషణ నిర్గమకాండం 33వ అధ్యాయం ఉంటుంది. ఇది ఆ 32 అధ్యాయాలు మనం చూసినప్పుడు అక్కడ మోషే పర్వతం మీదకి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతూ పదాగ్లు తీసుకుని వస్తున్నాడు. అక్కడ ఇక్కడ చాలా రోజులు అక్కడ నివాసం చేశాడు. ఇలా కింద ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేశారు, విగ్రహారాధన చేశారు. వాళ్ళు పోత పోసి దూడను విగ్రహంగా చేసుకుని ఐగుప్తులోనే మనల్ని తీసుకొచ్చినటువంటి యెహోవా ఇదే అని చెప్పేసి వాళ్ళు అక్రమంగా జీవిస్తూ బ్రతుకుతున్నారు, విగ్రహారాధన వాళ్ళు చేస్తున్నారు. ఆ టైంలో దేవుడు ఆ విషయాన్ని మోషే చెప్తాడు. మోషే ఎందుకు వస్తాడు, కొంతమంది శిక్షిస్తాడు. శిక్షించిన తర్వాత అప్పుడు దేవుడు ఏమంటాడంటే అక్కడ, ఇవి ఈ ప్రజలు నా మాట అస్సలు వింటలేదు కాబట్టి నేను మీతో రాను. ఎందుకంటే నేను వచ్చానంటే, నేను పరిశుద్ధుని కాబట్టి నేను వచ్చానంటే మీ అవిధేయతను బట్టి బహుశా నేను చాలా మంది శిక్షిస్తాను. కాబట్టి నేను రాకుండా నేను దేవదూతని, నేను నా దూతని మీకు ముందు పంపుతాను, ఆయనే మీ ముందు మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్తాడు. గమనించండి, ఇక్కడ అప్పటి వరకు దేవుడు నడిపించాడు, కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఇష్టానుసారంగా బ్రతకడాన్ని బట్టి దేవుడు అన్నాడు, నేను కనుక అలాంటి సిచ్యువేషన్స్ లో అలాంటి ప్రజల మధ్యన కనుక నేను ఉంటే నా పరిశుద్ధతని నేను స్థిరపరచుకోవడానికి నేను కొంతమంది శిక్షించాల్సి ఉంటుంది. అలా శిక్షిస్తే చాలా మంది చచ్చిపోతారు. కాబట్టి నేను వెళ్ళను, నా దూతను మీకు ముందు పంపిస్తాను. ఆ దూత ఏం చేస్తాడంటే, అమాలేకులు కానీ మీ శత్రులందరినీ కూడా మీ ముందు నిర్మూలము చేస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ మోషే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గమనించండి, చదువుకుందాం కిందకి 33వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. చూడండి, దేవుడు అన్నాడు నా దూత మీకు ముందు పంపిస్తాను, మీ ముందు శత్రులు నిలవకుండా దూత మీకు సహాయం చేస్తాడని చెప్తాడు దేవుడు. చెప్పాడు మోషే ఏమని తెలుసా, మోషే ప్రభువా నువ్వు రాకపోతే అసలు మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు. ఇక్కడ గమనించండి, నువ్వు రాకపోతే అంటున్నాడు, మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే గమనించండి అక్కడ, అంటే దేవుడు రాకుండా కూడా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని కానాన్ దేశానికి నడిపించగలడు. నువ్వు రాకపోతే మేము వెళ్ళం ప్రభు అంటలేదు, నువ్వు రాకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు అంటున్నాడు. రాకపోతే అన్నప్పుడు తీసుకుని వెళ్ళడం గురించి మోషే ఎంత మాట్లాడితే ఒకసారి ఆలోచించండి. నువ్వు రాకపోతే మేము వెళ్ళమంటలేదు, నువ్వు రాకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు అంటే అర్థం ఏంటంటే, నువ్వు రాని ఎందుకన్నాడంటే తీసుకెళ్లే వాళ్ళు లేక దేవుని రమ్మని మోషే చెప్పట్లేదు. గమనించండి ఇక్కడ, దేవుడు తీసుకుని వెళ్ళడం వేరు, దేవుడే మనతో రావడము వేరు. దేవుడు తీసుకెళ్ళడం అంటే ఎలాగోలా తీసుకెళ్ళిపోతాడు, కానీ ఇక్కడ మోషే తీసుకెళ్ళడం గురించి మాట్లాడలేదు, దేవుడు పర్సనల్ గా ప్రత్యేకముగా ఇజ్రాయేల్ ప్రజలతో ఉండడానికి గురించి మోషే మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు తీసుకెళ్తారు అర్థం ఏంటంటే, దేవుడే ఉంటాడు యాక్చువల్ గా వాళ్ళతో. దేవుని దూత ఉన్నాడంటే దేవుడే ఉన్నట్టు, ఎందుకంటే దేవుడే తన దూతను పంపిస్తాడు కాబట్టి. దేవుని దూత వెళ్ళి చెప్పాడంటే దేవుడు చెప్పాడంటే, దూత వెళ్ళేది కార్యం చేశాడంటే దేవుడు చేసినట్టే. కానీ ఇక్కడ మోషే ఏమన్నాడంటే, ప్రభు నువ్వు వెళ్ళకపోతే మమ్మల్ని నడిపించొద్దు అంటే, అంటే మోషే యాక్చువల్ ఏం కోరుకుంటున్నాడంటే, ఏదో రకం మేము కానాన్ దేశం వెళ్ళిపోతే చాలా అనుకోవట్లేదు. మోషేకి అక్కడ వెళ్ళడం ప్రాముఖ్యం కాదు, దేవుడు వారితో పర్సనల్ గా ఉంటూ ఆ ప్రయాణంలో దేవుడు వారితో వస్తూ ఆ ప్రయాణాన్ని దేవుడిని అనుభవిస్తూ కానాన్ దేశానికి వెళ్ళడం మోషేకి ప్రాముఖ్యం. అక్కడ వాగ్దానం పొందుకోవడమే ప్రాముఖ్యం కాదు మోషే. గమనించండి, ఏదో రకంగా నేను కానాన్ దేశం వెళ్ళిపోతే చాలు అనుకోవట్లేదు మోషే. ఎందుకంటే అక్కడ దేవుడు అంటాడు నా దూతను పంపిస్తాను, ఆ దూత మీ శత్రువులందరినీ నిర్మూలనం చేస్తాడు. అంటే దేవుడు వస్తేనే శత్రుల పైన వీళ్ళకి విజయం అని కాదు, దేవుని దూత వచ్చినా సరే శత్రుల పైన వీళ్ళకి విజయం ఇంకను ఉంది. ఇక్కడ వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్, దేవుని దూత దేవుడు చేయలేని దేవుడు చేయగల కార్యాలని దేవుని దూత చేయలేడేమో అనుకొని ప్రభువును రావాలంటలేదు ఇక్కడ. గమనించండి, ఎందుకంటే దేవుడే చెప్తాడు నా దూత ముందు వస్తాడు, నీకున్న ప్రతి ప్రాబ్లంని ప్రతి శత్రుని ఆ దూతే చూసుకుంటే చెప్పాడు. అక్కడ బేసిక్ చెప్పిన ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే దేవుని దూత వస్తాడు, ఆయన మీ పక్షాన్ని ఫైట్ చేస్తానని చెప్పేసిన తర్వాత ఇంక బేసిక్ గా వాళ్ళకి దారిలో ప్రాబ్లమే లేదు. మరలంటే ప్రాబ్లమే లేనప్పుడు దేవుని దూత వెళ్ళడానికి మోషే ఎందుకు ఇష్టపడలేదు చెప్పని ఆలోచించారా? మీ ప్రాబ్లం ఏమి రాదో, ప్రాబ్లం ఏమి దూత చూసుకుంటాడని దేవుడు చెప్పేశాడు. అయినా సరే మోషే అంటే ప్రభువా నువ్వు రాకపోతే మాత్రము నువ్వు మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు, మాకు అక్కడ అక్కడ వెళ్ళ అక్కడ ఏదో రకంగా అక్కడ చేరుకోవడం ప్రాముఖ్యం కాదు, చేరుకున్న క్రమంలో నువ్వు మాతో పాటు ప్రతిరోజు రావాలి, ప్రతి అడుగులో నువ్వు మాతో పాటు ఉండాలి, నువ్వు లేకుండా మా కానా దేశంతో పనే లేదు. ప్రస్తుతం అంటే అర్థం ఏంటంటే,
మోషే ఆ 40 రోజులు దేవుని అనుభవించిన తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే అది ఎంత ప్రత్యేకంగా ఉందంటే అది లేకపోతే ఆ లోటు మోషేకి క్లియర్గా తెలుస్తుంది. దేవుడు ఉంటే ఎలా ఉంటుందో, దేవుడు లేకపోతే ఎలా ఉంటుందో మోషేకి క్లియర్గా తెలుసు. ఎందుకంటే దేవుడు ఉండడం అది ఎంత వాస్తవమో, దేవుడు లేకపోవడం కూడా అంతే వాస్తవం. ఈ రోజుల్లో మనకు చాలా మందికి ఏంటంటే దేవుడు ఉన్నా లేకపోయినా అది మన పెద్ద ఇష్యూ కాదు మనకి. అసలు ఒకసారి దేవుడు లేకపోయినా దేవుడు లేడనే విషయం మనకు తెలియదు, దేవుడు ఉన్నా దేవుడు ఉన్నాడు అనే విషయం కూడా ఒకసారి మనకి తెలియదు. కానీ మోషే ఆ కన్ఫ్యూజన్ లేడు, అందరూ ఫుల్ క్లారిటీ ఉంది. దేవుడు వస్తే ఎలా ఉంటుందో, దేవుడు రాకపోతే ఎలా ఉంటుందో మోషేకి తెలుసు. ఎందుకంటే సన్నిధి అంత అనుభవించాడంటే ఆయన లేనప్పుడు ఆ లోటు ఎదురు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆ లోటు ఎందుకు తెలుస్తుందంటే ఆ ప్రయాణంలో శత్రువు మీద విజయం కలిగినా సరే దేవుడు లేకపోతే ఆ విజయంలో సంతోషమే మోషేకి లేదు. దేవుడు లేనప్పుడు కానదేశం వెళ్ళినా సరే అందులో పెద్ద సంతోషమే లేదు. కానదేశంలో ప్రవేశించినా ప్రవేశించకపోయినా సరే దేవుడు ఉన్నప్పుడు ఆ తృప్తి వేరు, ఆ సంతోషము వేరు. అది ప్రత్యేకమైనటువంటిది అది మోషేకి. ఎందుకంటున్నాడు ప్రభు పోలు ఏదో రకంగా తీసుకెళ్ళిపోతాలో కానదేశం అంటాడు, నువ్వు లేకపోతే మమ్మల్ని తోడుకుని వెళ్ళదు అంటే దేవుడు రాకుండా కూడా తోడుకుని వెళ్ళగలడు, దేవుడు వస్తూ కూడా మనల్ని తోడుకుని వెళ్ళగలడు. కానీ దేవుడు రాకుండా తోడుకెళ్ళేది వేరు, దేవుడు మనతో పాటుగా వస్తూ తోడుకుని వెళ్ళింది వేరు. దేవుడు వస్తూ ఉన్నాడు అనుకోండి ఆ ప్రయాణంలో అరణ్యయాత్ర అయి ఉండొచ్చు, అరణ్యయాత్ర కూడా మన కానదేశం లాంటిదే. ఎందుకంటే దేవుడు ఉన్నప్పుడు, దేవుడు మనకి సర్వమైనప్పుడు ప్రతి దాంట్లో తృప్తిని కలిగజేసేది దేవుడే. దేవుడు అక్కడ ఉన్నప్పుడు అది అరణ్యయాత్ర కూడా కానదేశంతో సమానం. దేవుడు అక్కడ లేనప్పుడు అది కానదేశం కూడా అరణ్యయాత్రతో సమానం. ఏదని ఎందుకు ఏదంతో అంటే అందులో మంచి ఫలాలు ఉన్నాయి, ఆదాం పెద్ద కష్టపడాల్సిన పని లేదని కాదు. ఏదంతో ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే అక్కడ దేవుడు ఉంటున్నాడు కాబట్టి ప్రత్యేకమైంది. పరలోకం ఎందుకు పరలోకం అంటే అక్కడ అన్నీ కూడా బంగారంతో గేట్లు డైమండ్స్తో ఇవన్నీ వీధులు ఇవన్నీ ఉన్నాయని కాదు. పరలోకం ఎందుకు అంత ప్రత్యేకమైంది అంటే వెండి బంగారంతో కట్టారని కాదు, అక్కడ దేవుడు ఉంటున్నాడు కాబట్టి పరలోకం పరలోకంగా ఉంటుంది. పరలోకం ఎందుకు ప్రత్యేకమైంది అంటే అటు బంగారంతో కొన్నిట్లు చేశారు, వెండితో కొన్నిట్లు చేశారు, డైమండ్స్తో కొన్ని చేశారని కాదు. పరలోకం ప్రత్యేకత అది కానే కాదు. ఒకసారి మనం బైబిల్ చదివి పరలోకం ప్రత్యేకత అంటే ఆ బంగారంతో రోడ్లు వేసి దారులు వేసి ఇవన్నీ అనుకుంటాం. పరలోక ప్రత్యేకత అది కాదు. బంగారం కంటే విలువైన వాడు, వజ్రాల కంటే విలువైన వాడు అక్కడ సింహాసనం కూర్చొని ఉంటున్నాడు. అది ఆయన అది ప్రత్యేకత. అక్కడ పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి పరలోకం పరలోకం. అది ఎందుకు విలువైందంటే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి. అంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దానికి వాల్యూ పెరుగుతుంది. పరలోకం బంగారంతో చేయబడింది కాబట్టి పరలోకానికి వాల్యూ ఉందని కాదు. పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి పరలోకం అంత ప్రత్యేకమైంది. నరకం ఎందుకు అంత భయంకరమైంది అంటే అక్కడ అగ్ని ఉందని కాదు, అక్కడ యాక్చువల్గా దేవుడు లేడు కాబట్టి నరకం నరకం. అది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అది మనం గుర్తించాలి. ఇప్పుడు మన జీవితం అయినా సరే అంతే, దేవుడు ఉన్నప్పుడు ఆ జీవితం వేరు, అనుదిన జీవితం వేరు, దేవుడు లేనప్పుడున్నటువంటి జీవితము వేరు. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి దేవుడిని అనుభవించిన తర్వాతనే నీకు దేవుడు లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసు. అందుకంటే అంత ఎక్కువ మనం దేవుని అనుభవించాలి. మోషేకి ఆ తేడా తెలుసు. అందుకని అన్నాడు ప్రభు నువ్వు లేకపోతే మాత్రం మాకు వద్దు. ఎందుకని అంతగా దేవుని సన్నిధి దేవుడు తనతో రావాలని పట్టుబడుతున్నాడు. ఒకసారి కింద చదువుకుందాం 16 వచనం. సరే ఇక్కడ చూడండి 16 వచనం అంటున్నాడు, నా ఎడలను నీ ప్రజలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడను? నీ కటాక్షం నీ దయ మా మీద ఉందని మాకు ఎలా తెలుస్తుంది? నీ దయ నీ కటాక్షము అందరిలా కాకుండా మా మీద ప్రత్యేకంగా ఇజ్రాయేల్ ప్రజల మీద ఉంచావని, మేము నీ జనమని, మేము ఏర్పాటు చేయని వారమని ఎలా తెలుస్తుంది అంటే నువ్వు మాతో రావడం ద్వారా అనేది తెలుస్తుంది. కొంచెం కింద చదివితే మోషే క్లియర్ చెప్తున్నాడు, నీవు మాతో వచ్చడం వల్లనే కదా అంటూ, అట్లు మేము అంటూ అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదామని ఆయనతో చెప్పాను. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ప్రత్యేకమైన వాళ్ళు ఎందుకో తెలుసా? ఎందుకంటే మా కాండేశం వస్తుంది కాబట్టి అని కాదు, నువ్వు మాతో ఉన్నావు కాబట్టి మేము స్పెషల్ అంటున్నాడు. అదేనా ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకంటే అంత ప్రత్యేకమైన వాళ్ళు ప్రపంచం అంతట్లో? అంటే వాళ్ళంత పరిశుద్ధులా, వాళ్ళంత గొప్ప వాళ్ళ? అంటే మోషే అర్థమైన విషయం ఏంటంటే ప్రభు మేమెందుకు ప్రత్యేకమైన వాళ్ళం అంటే, నువ్వు ప్రపంచం అంతా నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు అన్ని దేశాలతో మాతో ఉన్నట్టు అన్ని దేశాలతో నువ్వు లేవు. అందరిలా కాకుండా మాతో ప్రత్యేకంగా ఉంటున్నావు, మా స్పెషాలిటీయే అది. సరే, క్రిస్టియన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? దేవుడు యాక్చువల్గా పర్సనల్గా అందరితో కాకుండా మనతో ప్రత్యేకంగా ఉన్నాడు. అది గుర్తుంచుకోవాలి ముందు మనం. మన ప్రత్యేకత అది.
మనం ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళము, మనం ఎందుకు ఏర్పాటు చేయబడిన వాళ్ళం అంటే, దేవుడు అక్కడ మోషే గ్రహించిన విషయాన్ని చెప్తున్నాడు. మనం ఎందుకు ప్రత్యేకంగా లోకంలో బ్రతకాలి తెలుసా, మనం ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళం అంటే, దేవుడు మనకు తోడుకుంటున్నాడు కాబట్టి, అందరిలా కాకుండా మనతో ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి మనం స్పెషల్ ఇక్కడ. అందుకని మనం అందరితో సమానం కాదు, అందరిలాగా మనం సంపాదించలేకపోవచ్చు, అందరిలాగా మనం ఉన్నతంగా బ్రతకలేకపోవచ్చు, కానీ అయినను మనం స్పెషలే. ఎందుకు స్పెషల్ తెలుసా, దేవుడు నాకు తోడు ఉన్నాడు కాబట్టి నేను స్పెషల్. ఆ విషయాన్ని ఇక్కడ మోషే క్లియర్గా చెప్తున్నాడు. మేము నీ దయ పొందుకున్న వాళ్ళమని, నీ కటాక్షం ఉందని మాకు ఎలా తెలుస్తుంది, ప్రపంచానికి ఎలా తెలుస్తుంది మేము ప్రత్యేకమైన వాళ్ళమని, మేము ఏర్పాటు చేయబడిన వారం ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు మాతో ఉంటేనే కదా మాకు విషయము తెలుస్తుంది. అంటే నిజంగా నీ జీవితానికి వాల్యూని పెంచే విషయం ఏంటో తెలుసుకోండి. మన జీవితాలు వాల్యూ పెంచే విషయం ఏంటో తెలుసా, వేరే భౌతిక సంబంధమైనటువంటివి కానే కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. మన నీ వాల్యూని పెంచేది ఆత్మీయ విషయాలే, భౌతిక విషయాలు కాదు. మేము ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళం అంటే, నువ్వు మాతో వస్తేనే కదా, నువ్వు లేనప్పుడు మేము ప్రత్యేకమైన వాళ్ళం కానే కాము. మేము ప్రత్యేకమైన వాళ్ళము కానప్పుడు మేము కాంగ్రెస్ వెళ్ళినంత మాత్రాన మేము ప్రత్యేకమైన వాళ్ళమేమి కాదు. అందరిలాగానే మాకు దేశం ఉన్నట్టే, కానీ మేము ప్రత్యేకమైన వాళ్ళంగా మేము ఉండం. మాకు ప్రత్యేకత ఎప్పుడు సంతరించుకుంటుందంటే, అందరిలాగానే మేము కూడా బ్రతికితే కాదు, అందరిలాగా మాకు కూడా దేశం ఉంటే, అందరిలాగా మాకు ఉద్యోగులు ఉంటే, అందరిలాగా మేము బాగా బ్రతికితే కాదు, అవన్నీ ఉండొచ్చు లేకపోవచ్చు, అదనంత మాత్రాన మేము ప్రత్యేకం. ఎందుకంటే అది అందరికీ ఉంది, ప్రతి జనాంగానికి ఒక దేశం ఉంది, ప్రతి భాషకు దేశం ఉంది. అయినను ఇజ్రాయెల్ దేశం ఎందుకు ప్రత్యేకమైంది అంటే, మోషాను ప్రభు నువ్వు మాతో ఉంటావు కాబట్టే కదా మా స్పెషాలిటీ, కాబట్టి నువ్వు లేకపోతే మమ్మల్ని ముందుకు తోడుకొని వెళ్తాం. ఎందుకంటే అందులో ఏదో ఉంది. మోష అంత కష్టపడి కాన దేశం నడిపిస్తున్నప్పుడు కూడా ఆయనకి కానన దేశం మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి కానన దేశం కంటే ఆయనకి దేవుని సన్నిధి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, దేవుడు తనతో రావడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి, తన జీవితంలో అది ప్రాముఖ్యం అనుకుంటున్నాడు. కానీ ఈ రోజుల్లో క్రిస్టియానిటీ ఎంత మారిపోయిందంటే, ఈ రోజు ఆశీర్వాదం వెనకాల పరిగెడుతున్నాం, కానీ దేవుని వెనకాల పరిగెట్టట్లేదు మనం. ఇప్పుడు అదే క్రిస్టియన్లో మెయిన్ పబ్లిసిటీ అయ్యే విషయం కూడా అదే. క్రిస్టియన్లో మెయిన్ మన దేవుడు ఏం చేయగలంటే అద్భుతాలు చేయగలని చెప్పుకుంటున్నాం, రోగం స్వస్థపరిచి దేవుని వెళ్ళగొడతాడు, ఇంకేదో చేస్తాడని అది చెప్పుకున్నాం. అందరికి సహజంగా లోకంలో వాళ్ళు సంపాదించుకునే విషయాలు మన దేవుడు మనకి ఇస్తాడు చెప్తున్నాం, కానీ అందరికంటే మన దేవుడు ఎందుకు ప్రత్యేకమైన వాడో క్రిస్టియన్స్గా మనం లోకానికి తెలియచెప్పలేకపోతున్నాం మనం. కానీ ఇక్కడ మోషే ఆ రోజు గ్రహించాడు ఆ ప్రత్యేకతని. ప్రభు ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళం అంటే, నువ్వు మాతో వస్తేనే కదా నేను స్పెషల్, నువ్వు లేనప్పుడు నేను స్పెషల్ కానే. సరే ఆలోచించండి, కానా దేశానికి వెళ్ళినప్పుడు కూడా మోషే అంటున్నాడు, ప్రభు నువ్వు లేకపోతే నాకు అది అవసరమే లేదంటున్నాడు. ఎందుకంటే అనుభవించినటువంటి వాడికి దాని వ్యత్యాసం ఏంటో తెలుస్తుంది. చూడండి మరో వాక్యం.